ఇంపార్టెన్స్ కోరల్ రీఫ్స్ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ బ్యారియర్ టు ది ఐలాండ్స్ కానీ ఐలాండ్స్ యొక్క షోర్స్ కానీ తర్వాత వోల్కనీస్ కానీ హెల్ప్ చేస్తుంది అంటారు. అంటే దేని నుండి హెల్ప్ చేస్తుంది? టైడ్స్, అంటే అలలు ఏవైతే ఉన్నాయో, వేవ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ వేవ్స్ అనేటివి సడన్ గా ఎక్కువ ఫోర్స్ తో వచ్చినప్పుడు ల్యాండ్ కనెక్ట్ అయినప్పుడు వేవ్స్ తో పాటు ఏమవుతుంది, టైడ్స్ తో పాటు కొంత మట్టిని తీసుకొని సముద్రంలోకి పోతుంది. అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్న ల్యాండ్ అనేది తగ్గుతూ పోతుంది. ఇప్పుడు ఏంటంటే ఆ ల్యాండ్ చుట్టూ ఈ బ్యారియర్ రీఫ్స్ గానీ స్ప్రింగింగ్ రీఫ్స్ గానీ ఇవి ఏర్పడినప్పుడు ఏంటంటే ఇవి ఎంత ఫోర్స్ తో అలలు దాని నుంచి కొట్టినా కూడా దానికి టచ్ అయినా కూడా ఏమవుతుంది అంటే ఇవి కరగవు. ఎందుకంటే దిస్ ఇస్ ద లైమ్ సున్నం, ఒక కాల్షియం కార్బోనేట్ తో ఏర్పడింది. మట్టి అయితే ఈజీ కరిగేసేసి లోపలికి పోతుంది, కానీ ఇవి కరగాలంటే చాలా రోజులు పడతాయి. ఓకే, టూ మెనీ డేస్, అంటే టూ మెనీ ఇయర్స్. ఆ విధంగా ఏమవుతుందంటే దే ఆర్ ది బ్యారియర్ టు ది ప్రొటెక్షన్ ఆఫ్ ఐలాండ్ షోర్ వోల్కనీస్ ఫ్రమ్ ది షోర్ టైడ్స్ ఆర్ వేవ్స్. అంటే ఈ ఎరోషన్ ని, అంటే కోతని, భూమి యొక్క కోతని తగ్గిస్తాయి. పాయింట్ వన్. రెండోది ఏంటంటే హ్యూజ్ బయోమాస్. ఈ విధంగా కోరల్ రీఫ్స్ ఫామ్ అయిపోయిన తర్వాత కోరల్ రీఫ్స్ మీద, ఈ కోరల్ రీఫ్స్ మీద ఏమి గ్రోత్ అవుతుంది అంటే చిన్న చిన్న ఫిషెస్ కానీ ఆల్గే కానీ, ఓకే ఫిషెస్ కానీ ఆల్గే కానీ మెరైన్ ఆర్గానిజమ్స్ అన్ని కూడా ఈ కోరల్ రీఫ్స్ లోపల ప్రీడేటర్స్ నుండి తప్పించుకోవడానికి దాచుకుంటాయి. ఎందుకంటే ఈ కోరల్ రీఫ్స్ అన్ని కూడా ఎట్లుంటాయి, బేసిక్ గా త్రీ టైప్స్ గా ఉంటాయి. ఒకటి వచ్చేసి మ్యాసివ్, రెండోది వచ్చేసి ప్లేట్, మూడోది వచ్చేసేసి బ్రాంచెస్. మ్యాసివ్ అంటే ఏంటంటే పెద్దగా ఇట్లా పెరుగుంటాయి కోరల్ రీఫ్స్, పెద్దగా ఒక ఏరియాలో పెరుగుంటాయి. ఇంకా ప్లేట్ రూపంలో ఎట్లా పెరిగింటాయి అంటే చూడండి, నార్మల్ గా మనం ఫంగస్ కనుక చూస్తే, అంటే పుట్టగొడుగులు చూస్తే ఈ విధంగా ప్లేట్స్ ప్లేట్స్ గా పుట్టగొడుగులను చూస్తాం, ఆ విధంగా పెరిగింటాయి. ఓకే, తర్వాత ఇక్కడ బ్రాంచెస్ ఏ విధంగా వస్తాయి అంటే కోరల్ రీఫ్స్ ఇక్కడ ఒక బ్రాంచ్, మళ్ళీ ఇక్కడ ఒక బ్రాంచ్, ఇక్కడ ఒక బ్రాంచ్, ఇట్లా మన చెట్లు ఏ విధంగా ఉంటాయి అట్లా కూడా కోరల్ రీఫ్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోరల్ రీఫ్స్ పెరిగినప్పటికీ కూడా ఇక్కడ మధ్య మధ్యలో ఈ కోరల్ రీఫ్స్ నేను ఆల్రెడీ తీకాలో చూపించినప్పుడు గ్యాప్స్ చూపించినాను. ఆ గ్యాప్స్ లలో ఏం చేస్తాయంటే చాలా ఆర్గానిజమ్స్ అనేవి కూడా తలదాచుకుంటాయి, ప్రొటెక్ట్ చేసుకుంటాయి ఫ్రమ్ ద ప్రిడేటర్స్. ఓకే, అందుకోసం ఏంటంటే ఈ కోరల్ రీఫ్స్ అన్నిట్లో కూడా ఏముంటాయంటే ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి గ్రో అవుతున్నాయి. మొత్తం ఉన్న మెరైన్ ఎకోసిస్టమ్ లోపల, మెరైన్ ఎకోసిస్టమ్ లోపల 1/4% కోరల్ రీఫ్స్ ఉన్నాయి. కోరల్ రీఫ్స్ లో ఉండే కోరల్ రీఫ్ యొక్క ఆర్గానిజమ్స్, అదేవిధంగా దానిలో నివసించే ఆర్గానిజమ్స్, మొత్తం మెరైన్ ఎకోసిస్టమ్ లో ఉన్న బయోమాస్ కోరల్ రీఫ్స్ లోనే ఎక్కువగా ఉంది. కాబట్టి దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఎకనామికల్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి అంటే కోరల్ రీఫ్స్ ఎక్కడెక్కడైతే అవైలబుల్ అవుతున్నాయో ఆ కోరల్ రీఫ్స్ ని కలెక్ట్ చేసేసి చాలా వరకు ఏంటి అంటే డిజైన్స్ గా ప్రిపేర్ చేసుకుంటున్నారు, డిజైన్స్ గా యూజ్ చేసుకుంటారు, ఆర్నమెంట్స్ లో యూజ్ చేస్తున్నారు. కాబట్టి డిజైన్స్ యూజ్ చేసుకుంటే అంటే అమ్మేస్తారు, అమ్మనప్పుడు డబ్బులు వస్తాయి, కాబట్టి దట్ ఈస్ ద ఎకనామికల్ ఇంపార్టెంట్. తర్వాత ఆర్నమెంట్స్ గా తయారు చేస్తున్నారంటే దండలు, కొన్ని పూసలు అట్లాంటివి తయారు చేస్తున్నారు, దాని నుంచి వచ్చే డబ్బులు వస్తాయి, కాబట్టి దట్ ఈస్ ద ఎకనామికల్ ఇంపార్టెంట్. తర్వాత ఫోర్త్, మెడిసిన్ లోపల యూజ్ చేస్తున్నారు. ఈ కోరల్ రీఫ్స్ ని మెడిసిన్ లోపల యూజ్ చేసేసి డిసీజెస్ ని ట్రీట్ చేస్తున్నారు. రీసెర్చ్ ఇంకా జరుగుతుంది, కంప్లీట్ రీసెర్చ్ జరగలేదు. ప్రాబబుల్ గా మెడిసిన్ లోపల యూజ్ చేసే కెపాసిటీ కోరల్ రీఫ్స్ కు ఉంది అని చెప్తున్నారు. ఓకే, తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే ఫిఫ్త్ది మెరైన్ మెరైన్ యొక్క కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. ఒకసారి చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు సముద్రంలో ఉంది, సముద్రంలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనిమల్స్ అనేది గ్రో అవుతున్నప్పుడు అన్ని కూడా దాని యొక్క రెస్పిరేషన్ లోపల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి, అవునా? ఈ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తే మరి ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ ని ఈ పాలిప్స్ కూడా రిలీజ్ చేస్తున్నాయి. కానీ ఈ కోరల్ రీఫ్స్ లో బతుకుతున్నటువంటి ఆల్గా అయినటువంటి జూక్ శాంతిల్లే అనేది ఈ ఆర్గానిజమ్స్ అన్ని రిలీజ్ చేసే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజం రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ ని యూటిలైజ్ చేసుకుని ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుని మళ్ళీ కోరల్ రీఫ్స్ ఫామ్ చేసే పాలిప్స్ కి ఇస్తుంది. అంటే ఇక్కడ విషయం ఏంటి, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ మోస్ట్ ప్రాబబ్లీ కోరల్ రీఫ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆ ఏరియా లెవెల్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయనేసి అర్థం. ఎందుకంటే ఈ కోరల్ రీఫ్స్ లో పాలిప్స్ లో ఏర్పడిన ఆల్గే అనేది ఆ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, అందుకోసం ఆ ఏరియా లోపల
మేనేజ్మెంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద మెరైన్ సిస్టమ్ అనేసి కోరల్ రీఫ్స్ ని చెప్తారు. సో ఇది కంప్లీట్ కోరల్ రీఫ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైన కండిషన్స్ లో పెరుగుతుంది, ఏ విధమైన టైప్స్ ఉన్నాయి, తర్వాత ఏ విధమైన స్ట్రక్చర్ ఉంది, ఏ విధమైన హెల్ప్ చేస్తుంది, తర్వాత ఏ విధమైన థీరీస్ ఉన్నాయి అనేసి ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఇంత డెప్త్ గా రాయాల్సిన అవసరం లేదు, ఇదంతా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా తక్కువ అవుతుంది, ఒక 3 pages అవుతుంది, కాబట్టి ఎక్స్ప్లెనేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కోరల్ రీఫ్ దట్ బిలాంగ్స్ టు ది సీడెంటరేట్ ఆఫ్ ఫైలం ఆంథోజోవా అండ్ హైడ్రోజోవా క్లాసెస్. ఓకే, ఐ హోప్ ఈ క్లాస్ క్లియర్ గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. మీకు కనుక క్లియర్ గా అర్థమయ్యేసేసి హెల్ప్ అవుతుంది అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేశారంటే నేను ఆ డౌట్స్ని క్లియర్గా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేయడం కానీ లేదంటే ప్రతి కామెంట్కు రిప్లై రూపంలో ఇవ్వడం కానీ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.